100% జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల. అయితే ఇప్పుడు ఆ తిరుమలలో అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మరోవైపు మఠాలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులే స్థలాలను కాజేస్తున్నారనేది మరొక ప్రధానమైనటువంటి విమర్శ. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, తిరుమలని ప్రక్షాళించాలనేటువంటి డిమాండ్ కూడా ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక స్వామీజీ నేరుగా ఆత్మాహుతి చేసుకుంటానంటూ ప్రకటన చేశారు. ఎందుకు అంత ఆవేశానికి ఆ స్వామీజీ లోనయ్యారు, దీని వెనుకున్నటువంటి కారణాలేంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఉన్నారు. శ్రీనివాసానంద సరస్వతి గారు, నమస్కారం. నమస్తే అండి స్వామి. నమస్తే స్వామి. ఏంటి ఈ విషయం, మీరు ఆత్మాహుతికి సిద్ధమవుతున్నారనేటువంటి ఒక ప్రకటన చేశారు, అంత సీరియస్ అవ్వాల్సినటువంటి, అంత ఆగ్రహించాల్సినటువంటి పరిస్థితి ఏంటి? తిరుమలలో అసలు ఏం జరుగుతుంది? వాస్తవంగా ఇది ఆగ్రహం కాదండి, ఇది ఆవేదన. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమో దేవో నా భూతో నా భవిష్యత్. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ వైకుంఠంగా పిలువబడేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగాన్ని రక్షించే మహానుభావుడు. ఈ కలియుగంలో మానవులు చేసినటువంటి తప్పిదాలన్నిటినీ కూడా ఆయన క్షమించి ఈ కలియుగం అంతా కూడా సస్యశ్యామలముగా ఉండేటట్లుగా దీవిస్తూ ఉన్నాడు. అందరి బాధలు ఆయన అక్కుని చేర్చుకొని ఆయన మన బాధల్ని నివారిస్తూ ఉంటే కొద్దిమంది స్వాములు ఆయనకే బాధలు పెడుతున్నారండి. దానికోసం ఈరోజు నాకంటే ముందు ఎంతోమంది లక్షలాది మంది స్వామీజీలు వచ్చారు. తిరుమలని పాలించే ప్రభుత్వాలకు ముందు ఎంతోమంది వేలాది మంది రాజులు వచ్చారు. అయినా స్వామీజీలు లేరు, రాజులు లేరు, కానీ వెంకటేశ్వర స్వామి వారు అలాగే ఉన్నారండి. కాబట్టి అది గొప్పది, ఆ స్థానం గొప్పది, స్వామివారు గొప్పవారు. ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. అందుకోసం వెంకటేశ్వర స్వామి కోసం అవసరమైతే ఎటువంటి ప్రాణత్యాగాలకైనా మేము సిద్ధం అని నిన్న ప్రకటించడం జరిగింది. చూస్తే బాధ గుండెలు తరుక్కుపోతున్నాయి స్వామి. ఎందుకంటే ఒక గెడ్డ అంటే వాగు అంటాం మనం, ఆ వాగుని 80 అడుగులు పైన ఉంది. ఆ వాగునేమో 60 అడుగులు కప్పేశారు అక్రమంగా. 60 అడుగులు కప్పేసి అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి వృక్ష సంపద, తిరుమలలో ఉండేటటువంటి ప్రతి వృక్షాన్ని కూడా, ప్రతి మొక్కని వనదేవతలుగా, ప్రతి చెట్టుని ఋషులుగా మనం భావిస్తాం. అలాంటి దాదాపుగా 400 చెట్లని నిర్దాక్షిణ్యంగా నేలకు పడగొడితే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారండి? ఎక్కడైనా మనం ఒక రోడ్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు, R&B వాళ్ళు స్థానం అధీనంలో ఉండే చెట్టును కానీ మనం పడగొడితే వెంటనే నాన్ అవైలబుల్ కేసు మన మీద బుక్ చేస్తారే. అటువంటిది 400 సుమారుగా చెట్లు, ఆ మొదళ్ళు అవన్నీ ఆ వాగులో పడి ఉంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి? విశాఖ శారదాపీఠం ఈ స్వామి పైన, సిబ్బంది పైన ఏమిటి ఇంత దారుణం, ఏమిటి తాత్సర్యం? 60 అడుగులు కప్పి 40 అడుగులు కట్టడాలు ప్రారంభించారు. 20 అడుగులేమో ఏదైనా వెనక్కి ఏదైనా వాహనం వస్తే దానికోసం ఆ 20 అడుగులు స్థలం ఉంచారు. అంటే ఈరోజు ఒకప్పుడు 80 అడుగులు నీరు ప్రవాహం 20 అడుగులకి కుదింపబడింది. రేపు మనం సోమన్ టీవీ సాక్షిగా అడుగుతున్నాం, రేపు ఎప్పుడైనా వరదలు వస్తే ఏమైనా గ్యారంటీ ఉందా రావని? కేదార్లో వరదలు వచ్చాయి, ఏమైందండి? ఆ కేదారు వాగుల్లో, కేదారి నదీ ప్రవాహంలో కట్టినటువంటి అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఏమయ్యాయండి? మనం ప్రత్యక్షంగా చూసాం. అలాంటిది ఇక్కడ జరగకూడదని, వెంకటేశ్వర స్వామికి అలాంటి అపచారం జరగకూడదు, ఆయనకు చెడ్డ పేరు రాకూడదు, అపవాదు రాకూడదు. ఆక్రమణలకు గురైన అనేటువంటిది మీ ఆరోపణ, లేదంటే ప్రభుత్వం అధికారికంగా శారదాపీఠానికి అక్కడ టీటీడీ నుంచి స్థల సేకరణ జరిగింది, అక్కడే నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఒక క్లారిటీ ఇస్తున్నారు, ఎలాంటి ఆక్రమణలు లేవంటారా, నిజమేనా అది? వాళ్ళు మీకు వాట్సాప్ చేయమంటే చేస్తానండి. ఆ పేపర్స్లో ఎంత ఆక్రమణ చేశారు వారు, 5000 SFT మాత్రమే ఇచ్చారండి శారదాపీఠానికి విశాఖ. ఓకే, అటువంటిది ఆయన 2150 SFT ఆక్రమణ చేశారని వాళ్ళే తెలియజేస్తున్నారు, వారి వెబ్సైట్లో కూడా పెట్టారు. ఎంత దారుణం అండి ఇది.
అంటే రేపు ఏదైనా వరద ప్రవాహం వస్తే ఆ ఉండే గ్రావెల్ కొట్టుకుపోతే, కింద నుండేటటువంటి ఆ మట్టి పోతే తప్పనిసరిగా ఆరంతస్తుల బిల్డింగ్ డ్యామేజ్ అయిపోతుంది, పడిపోతుంది. అది పడిపోతూ పక్క మఠాల మీద పడిపోతుంది. ఆ రోజు జరిగే ప్రమాదానికి, ఆ రోజు జరిగే ప్రాణహానికి ఎవరు బాధ్యత వహిస్తారు? విశాఖ ఈ శారదాపీఠం స్వామి బాధ్యత వహిస్తా, లేకపోతే టీటీడీ అధికారులు నిద్రపోయి ముద్దు నిద్రలో ఆయనకి ఇష్టారాజ్యంగా పెర్మిషన్లు ఇచ్చేసినటువంటి టీటీడీ అధికారులు ఆ రోజు ప్రాణాలకి బాసడగా నిలబడతారా? ఎవరు బాధ్యులండి? కాబట్టి ఇంతకంటే దారుణం ఏముందండి? ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఆ పీఠానికి, స్థలం మఠానికి పూజలు చేయమని, యజ్ఞాలు చేయమని, యాగాలు చేయమని, భజనలు చేయమని, ఎవరైనా భక్తులు వస్తే పిడికిడ అన్నం పెట్టమని, అలాగే భక్తులకి పాదయాత్ర చేసుకుని వచ్చే వాళ్ళకి నీడను కల్పించమని, ఒక రూము ఇమ్మని ఇస్తే కనీసం ఎక్కడ హోమగుండం కానీ ఒక పూజ కానీ ఏమీ లేదండి. పూర్తిగా వ్యాపారం, గదులు వ్యాపారం, ఆ ఫంక్షన్ హాలు లోనున్న పెళ్ళిళ్ళ గదులు వ్యాపారం. అంటే మీరు చేస్తున్న నిర్వాహకం ఇదండి. ఎంతో అదృష్టం ఉంటే కదండి తిరుమలలో ఆ స్థలం అనేది మీకు కేటాయిస్తారు. ఒక విషయం అంటే శారదాపీఠం స్వామీజీ కూడా గవర్నమెంట్ మారిన తర్వాత ఒక ప్రకటన చేశారు, ఎక్కడ ఎలాంటి అక్రమాలకి పాల్పడలేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు, తిరుమలలో 2,000 గజాలు ఆక్రమించారంటున్నారు, చాలా చోట్ల భూములు శారదాపీఠానికి అప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం కేటాయించింది అనేటువంటి విమర్శ పైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ఆయనకి 5,000 SFT కేటాయించారండి. ఈరోజు తిరుమలలో మీరు వెబ్సైట్లో చూస్తే ఆ పేపర్స్ కూడా నా బ్యాగ్లో ఉన్నాయి, నేను ఇమ్మంటే మీకు చూపెడతాను ఎంత ఆక్రమించారో. టీటీడీ వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు, అధికారిక వెబ్సైట్లో. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఆయన? విశాఖపట్నంలో భీమిల్లో 15 ఎకరాల భూమి అడిగారు జగన్మోహన్ రెడ్డి, దేనికోసం? యజ్ఞాలు యాగాలు చేసుకుంటాము అని. తర్వాత ఈ శాంక్షన్ అయిపోయిన తర్వాత మేము దాన్ని వ్యాపార వాణి కమర్షియల్గా మేము వాడుకోవడానికి అనుమతి ఇవ్వండి అన్నారు. అసెంబ్లీలో చర్చ జరిగి దానికి అనుమతి ఇచ్చారు. ఏమిటండి ఇది? ఒక ఆశ్రమానికి భూమి దేనికి ఇస్తారండి? వ్యాపారం చేసుకోవడానిక, హోటల్స్ కట్టుకోవడానిక, 5-స్టార్ హోటల్స్ రాగా నిర్మాణం చేసుకోవడానిక, గదులేమో వ్యాపారం చేసుకోవడానిక. అలాంటప్పుడు కాషాయం ఎందుకండి? అలాంటప్పుడు అక్కడ పీఠానికి పేరు ఎందుకండి? తీసేసి మామూలు బట్టలతో నువ్వేదో హోటల్స్ కట్టుకో, ఎవడు అడిగేవాడు లేడు. కాషాయం ముసుగులు, పీఠం ముసుగులు, స్వామీజీ ముసుగులు, ఎంత అవసరమా? రేపు ఏదైనా డ్యామేజ్ జరిగింది, స్వామీజీల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణగా చూడాలా ఇది? నిజంగానే ధర్మం కోసం జరుగుతున్నటువంటి పోరాటంగా చూడాలా? స్వామీజీల మధ్య ఘర్షణ ఏముంటుందండి? తప్పు చేశారు, హిందూ ధర్మం కోసం అమ్ముడిపోయాడు ఆయన, జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఆలయాల మీద దాడులు చేశారు. జగన్మోహన్ గారి మీద మాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదండి, కానీ ఆయన హిందుత్వానికి ఎంత ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది అంటే రామతీర్థంలో రాముడికి పీక శిరస్సు ఖండించిన ఒక దోషిని పట్టుకోలే, అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన పిచ్చోడు ఎవడో చేయించాడు అన్నారు. పిచ్చోళ్ళు పీకలు కోసేస్తున్నారు అన్నారు. పిఠాపురంలో 28 ఆలయాలు దేవతా విగ్రహాలు ముక్కలు చేస్తే ఎవరో మతిస్థిమితులు లేనివాడు ఈ పని చేశాడు అన్నాడు. అంటే పిచ్చి వాళ్ళకి హిందూ దేవాలయాలు, హిందూ దేవుళ్ళు, రథాలు మాత్రమే కనిపిస్తాయా? ఈ మతిస్థిమితం లేని వాళ్ళకి రోడ్డు మీద రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి కదా, వాటి చేయులు పగలగొట్టి వచ్చు కదా, దానికి సెక్యూరిటీ ఉండదు. ఆలయాలు తాళాలు పగలగొట్టి విగ్రహాలు ముక్కలు చేస్తే అంత అంత పిచ్చివాడికి అంత అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులు పిచ్చివాళ్ళు చేశారు, ఓట్లు వేసి గెలిపించినందుకు నోటికి మట్టి కొట్టారు, ఆ హిందువుల మీద ప్రతీకారం తీర్చుకున్నారు. ఇన్ని జరిగేటప్పుడు విశాఖ కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు ప్రభుత్వానికి దీనికి సంబంధించి అంటే గతంలో జరిగినటువంటి ఆలయాలపైన దాడులు కావచ్చు, ఇప్పుడు తిరుమలలో ఆక్రమణలు కావచ్చు, అలానే శారదాపీఠంకి అనేక చోట్ల భూముల కేటాయింపు జరిగింది అంటున్నారు, ఈ అంశాలపైన నివేదించేటువంటి అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి. పిన్ టు పిన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన తిరుమల వచ్చి సతీ సమేతంగా వచ్చి ఆయన చూసి బాధపడి తిరుమల క్షేత్రం నుండే ప్రక్షాళన ప్రారంభిస్తున్నాము అని ఒక ప్రకటన చేశారు. చాలా ఆనందపడ్డాం మేము, స్వాగతించాం. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం, తిరుమల ధార్మిక క్షేత్రం, అది ఒక దైవ క్షేత్రం, దాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. మనం చూసాం గత ప్రభుత్వం ఈవోలు కానీ, లేకపోతే గత ప్రభుత్వం చైర్మన్లు కానీ టీటీడీ, గత ప్రభుత్వంలో సుబ్బారెడ్డి ఏమన్నారు, ఆ గదిని ఇంత చేయి, ఈ సేవని ఇంత పెంచు,
దానికి 3,000 చేయండి, దీనికి 7,000 చేయండి. ఏమిటండి ఇది? ఇదేమన్నా కూరగాయలు సంత? ఈ కూరగాయల మార్కెట్లో మాట్లాడతారా? ఇదా మీకు టీటీడీ చైర్మన్గా ఉంచింది. ఆయన తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చాడు. ఆయన ఏం చేశాడండి? తిరుమల డబ్బుని 1% ఏమో ఉండి డబ్బులు ఆదాయాన్ని తిరుపతికి వాడతాడంట, డ్రైనేజీలకి, రోడ్లు వేయడానికి. ఏమో రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు వేయడానికి ప్రభుత్వం లేదండి? భక్తులు సొమ్మేమో, భక్తులు ఇచ్చిన ధనాన్ని రోడ్లకి, డ్రైనేజీలకి మీకేం హక్కు ఉంది? ఏమి ఇతర మతాల డబ్బులు మీరు తీసుకుంటున్నారా? ఒక చర్చ డబ్బులు మీరు తీసుకుంటున్నారు? భక్తుల సౌకర్యార్థమే మేము చేసామని కదా గత ప్రభుత్వం చెప్పింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల మీద చేయమనండి. తిరుపతి చేయడానికి చూడా ఉంది, అక్కడ బడ్జెట్ ఉంది. ఏమో ఆ డబ్బులు ఏం చేస్తున్నారండి? నువ్వేమో ఎమ్మెల్యేగా, తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నావని తిరుపతిని వెంకటేశ్వర స్వామి ధనంతో డెవలప్ చేసేస్తే రేపు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఓట్లు పడిపోతాయన్నా? ఏమిటండి ఇది? ఎక్కడైనా జరుగుతుందా? దేవుడి సొమ్మని దేవుడికి ఖర్చు పెట్టమనండి. అంతేగాని మీరు మరి ప్రభుత్వాలు ఎందుకైతే మీరు రాష్ట్రంలో రోడ్లు వేయడానికి తిరుపతి వెంకన్న కావాలా, మేము విజయవాడ కనకదుర్గమ్మ కావాలా? మరి మా హిందువులు డబ్బులు వేస్తుంటే మరి బడ్జెట్ మీరు ఏం చేస్తున్నారు? అయితే ఇతర మతాలు మీరు 1 రూపాయి తీసుకోలేకపోతున్నారే. మసీదు 1 రూపాయి తీసుకోగలరా? మసీదు నుండి, దర్గాల నుండి, చర్చి నుంచి 1 రూపాయి ఆదాయం వీళ్ళకి వస్తుందా ప్రభుత్వానికి? వారి మీద పెద్దరికం లేదు, అక్కడ నుంచి తీసుకోలేరు. మరి హిందువుల మీద ఏమిటండి దందాలు? ఏమిటి ఈ రాజకీయ పదవులు కోల్పోయేటటువంటి వ్యక్తులకి పునరావాస కేంద్రాలుగా హిందూ దేవాలయాలు ఎందుకండి మార్చేయడం? ఎంత బాధాకరం అండి ఇది. ఇతర మతాలు లేదు. మీ అంచనా ఏంటి? తిరుమలలో ప్రక్షాళన మొదలవుతుంది అన్నారు. ఆల్రెడీ ఒక కొత్త ఈవోను అపాయింట్ చేశారు. సో ఆయన అన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ భూదందాలు, మఠాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, ఆల్రెడీ తిరుమలలో చాలా ముఖ్యమైనటువంటిది హధిరామ్జీ మఠం విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో చాలా అభ్యంతరకరమైనటువంటి ఘటనలు జరిగిన పరిస్థితి ఉంది. మీ ఉద్దేశం ఏంటి వీటిపైన? కాబట్టి గత ప్రభుత్వం హయాంలో దాదాపుగా 15 స్థలాలని ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారండి. వీటిపైన కూడా విచారణ జరగాలి. తిరుమల క్షేత్రం మఠాలకి కానీ ఎవరైనా సంస్థలకు కానీ ఇస్తే అవి అక్కడ దైవ కార్యాలు చేయాలి, అన్నదానాలు చేయాలి, ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేటట్టుగా ఉండాలి, సామాన్యులకు అందుబాటులో ఉండాలి. మరి ఈ కార్యక్రమాలు ఏవి మీరు చేయనప్పుడు ఎందుకంటే మఠాలు వీళ్ళకి? అది సాధుసంతులు కావచ్చు, మేము కావచ్చు, ఎవరైనా కావచ్చు. ధర్మం అనేది ఒకటే, ఎవరికి న్యాయం ఒకటే, చట్టం ఎవరు చుట్టం కాదు కదండి. మరి మీరు సామాన్యుడికి అందుబాటులో లేకుండా మీరు లక్షల కోట్లు ఇచ్చే వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే, ఇది వ్యాపార సంస్థగా మార్చేస్తే రేపు అంతర్జాతీయ స్థాయిలో దేశాలలో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఏం కావాలి? తిరుమల క్షేత్రం అంటే అది ఆధ్యాత్మికం కాదు, అది వ్యాపారం అయిపోయింది. అక్కడ ప్రతిదీ లడ్డూ వ్యాపారం, టిక్కెట్ల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, గదుల వ్యాపారం, ప్రతిదీ వ్యాపారం అంటే ఏమవ్వాలి? వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట, వేల సంవత్సరాల నుంచి వస్తున్న స్వామి గౌరవం నిన్నగాక మనం వచ్చి మీరు నాశనం చేసేస్తే సాధు సంతులుగా మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటారా? వెంకటేశ్వర స్వామి ఏమైనా మీ సొత్త? ఇది హిందువులందరి సొత్తు. ఆయన టీటీడీ అనేది హిందువులందరిది. అటువంటి మీరేదో మీ సొంత జాగిరిగా భావించి మా ఇష్టారాజ్యంగా మేము అందులో బోర్డులో సభ్యులుగా ఏమండి లెక్కల డాన్ల్ని, హత్యా నేరాలు ఉండేవాళ్ళని, హైకోర్టులో కేసులు విచారణలు ఉండేవాళ్ళని వీలే కనిపిస్తున్నారా మీకు టీటీడీ మెంబరులుగా వేయడానికి? టీటీడీ ధర్మకర్త అంటే ఇలాంటి వాళ్ళ దుర్మార్గుల, దానికి ఒక రికార్డు ఉండాలి, దానికి ఆధ్యాత్మిక చింతన ఉండాలి, సేవాభావన ఉండాలి, మంచితనం ఉండాలి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉండాలి. ఇవన్నీ చూడకుండా దుర్మార్గుల్ని అపాయింట్ చేశారు గత వైసీపీ పాలనలో. ఏమైంది టీటీడీ? మనం ఏం చూసాం? మీరు సూచనలు ఇస్తారా ప్రభుత్వానికి? మీ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళ దృష్టికి తీసుకెళ్తారా? తప్పనిసరిగా అండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన అన్నారో తిరుమలలో ఉండే ఒక ఈవోని మీరు అపాయింట్ చేస్తే కాదు, పాత తిమింగలాలు ఉన్నాయి, ఇక్కడ స్వర చేపలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా వాటికి కత్తిరించాలి, వాటి కూరలు తీయాలి, కొత్త పాత డిపార్ట్మెంట్స్ ఉండేటటువంటి పెద్ద చేపలందరినీ తొలగించండి, ప్రక్షాళన చేయాలంటే వాళ్ళు ఉన్నంత వరకు జరగదు. మేము నిన్న 2 గంటలు దీక్ష చేస్తే మౌనం వహించారు, కనీసం సీసీ ఫోన్ ఎత్తడానికి ఇబ్బంది పడిపోయాడు. మెయిల్ పెట్టమంటున్నాడు ఆయన. అంటే ఎవరైనా భక్తులు సమస్యలు చెప్పుకోవడానికి మెయిల్స్ పెడతారు, అందరూ పెట్టగలరా? అంత అందరూ వచ్చి చదువుకునే వారు వస్తారంటే తిరుమల క్షేత్రానికి ఎంత బాధాకరం అండి. కాబట్టి ఒక స్వామీజీలుగా మా ఆవేదన వినడానికి వీళ్ళ టైం లేకపోతే ఇక సామాన్య భక్తులు గోడి వీలే వింటారు? మీరు జీతాలు ఇస్తుంది మీకు ఎవరు? మీకు సౌకర్యాలు కల్పిస్తుంది ఎవరు? భక్తులు హుండీలో వెయ్యబట్టే మీరు ఆనందంగా ఉన్నారు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా సమయంలో భక్తులు రాకపోతే మీ పరిస్థితి ఏమైంది? జీతాలు లేకుండా ఉద్యోగులు ఎన్ని బాధలు పడ్డారు?
అలాంటి భక్తులు మిమ్మల్ని నిలబెడితే ఆ భక్తులే మీకు దేవుళ్ళు. వెంకటేశ్వర స్వామి తర్వాత రెండవ దేవుళ్ళు భక్తులు. అటువంటి వాళ్ళని ఎంత గౌరవంగా మీరు చూడాలి. ఏది మీరు చూసింది? చంటి పిల్లలు పాలు ఇవ్వగలిగారా? క్యూలో ఉండే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వగలిగారా? గత ప్రభుత్వంలో డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ ఈఓ, డౌన్ డౌన్ టీటీడీ చైర్మన్ అని టీటీడీ చరిత్రలో గోవిందనామ స్మరణ తప్ప ఎప్పుడు మరే మాట వినిపించేది కాదు. అలాంటిది డౌన్ డౌన్ అన్నారంటే ఎంత అత పాతాలానికి తీసుకుపోయారు మీరు టీటీడీని, ఎంత టీటీడీకి అపకీర్తి తెచ్చారు మీరు, భక్తుల్ని ఎంతగా పీడించి బాధ పెట్టారు. ఎంత బాధపడకపోతే స్వామి క్యూలో గోయిందా గోయిందని మానేసి డౌన్ డౌన్ అంటారండి. అది చూసేనే మీకు బుద్ధి వచ్చిందా? అందుకే మీ ప్రభుత్వానికి, వెంకటేశ్వర స్వామి ఈ ప్రభుత్వానికి సాస్తి చేశాడండి, నామరూపాలు లేకుండా చేసేసాడు. టీటీడీ వ్యవస్థని నాశనం చేశారు 5 ఏళ్లలో. కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు అందరూ బాగుండాలి, కూటమి పాలన బాగుండాలి, ప్రక్షాళన మొత్తం ఎవరెవరైతే ఉన్నారో ఆ అధికారులని ఏఈఓలు, జీఏ జేఈఓలు, లేకపోతే సూపరింటెండెంట్స్, డిప్యూటీ సూపరింటెండెంట్స్, వీళ్ళందరినీ కూడా మార్చాలి. బాగా తిని వీళ్ళందరూ కూడా చాలామంది అందరినీ మేము అండంలే, అక్కడక్కడ మంచివారు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మంది వారి బరి తగించి వ్యవహరించారు. వారు ఈ లక్ష్మణ రేఖ దాటిపోయారు, లక్ష్మణ గీత దాటారు. ఆ గీత దాటే వాళ్ళందరికీ కొరడా జలిపించండి, శాస్తి చేయండి, సస్పెన్స్లు చేయండి, దూరం పెట్టండి, టీటీడీ క్షేత్రాన్ని కాపాడండి, భక్తుల విశ్వాసాలుగా గాయపరచకండి, భక్తుల మనోభావాలని గౌరవించండి, తద్వారా మీ ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సందర్భంగా మేము మరీ మరీ ప్రభుత్వానికి కోరుతున్నాము స్వామి. అలాగే ఇప్పుడు దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మీరు ఏపీ సాధు పరిషత్ చైర్మన్గా ఉన్నారు, మీ యాక్టివిటీ ఏ విధంగా ఉండొచ్చు? రాబోయే రోజుల్లో గతంలో జరిగినటువంటి దాడులు కానీ వాటిని నివారించాలంటే మీ చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది స్వామి? ఈరోజు మీడియా ఎలాగైతే మీరున్నారో, సోషల్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, స్వామీజీలను కూడా మేము ఒక మీడియా పాత్రని మేము పోషిస్తున్నాం. వారు చేసిన తప్పుల్ని అడ్డుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో మీలాంటి సుమన్ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ ఏది జరిగినా వెంటనే స్పందించి సమాజాన్ని చైతన్యం చేస్తున్నారు. అది కూడా మీ ఇలాంటి వారి సంస్థ లేకపోతే ఇంకా బరితగించిద్దరు వీళ్ళు. వీళ్ళ ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోను. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరిగినా దాని మీద అలు పెరగిన పోరాటం చేసాం, ఎంతకని చేస్తామండి? కాబట్టి మీలాంటి వాళ్ళు మాకు సహకారం కావాలి. ఈ రాష్ట్రంలో ఏదైతే దుశ్చర్యలు జరిగాయో వారి దోషులు ఎవరినో నిగ్గు తేల్చాలి. ఎంత బాధాకరం అండి అంటే చిత్తూరు జిల్లాలో అక్కడ ఒక ఆశ్రమ మఠం ఉంటే స్వామి అచ్యుతానంద గారని, అర్ధరాత్రి ఆయన మఠం పక్కనే భూములు, విలువైన భూములు ఒక 10 ఎకరాలు ఉన్నాయంటే అక్కడ ఉండే వైసీపీ నేతలను చంపేశారండి. చిత్తూరు జిల్లాలో ఎక్కడో కాదండి, అక్కడ ఉండే ఆశ్రమంలో వంట చేస్తున్న ముసలావిడిని బట్టలు ఇప్పేసి తుప్పల్లో పడేశారండి. ఎంత దారుణం అండి. ఒకసారి మీరు యూట్యూబ్లో చూస్తే ఇవన్నీ వస్తాయి. అంటే ఆస్తులు, అక్కడ ఆశ్రమానికి ఆస్తులు ఉన్నాయంటే, ఆశ్రమానికి భూములు ఉన్నాయంటే స్వామీజీనే చంపేస్తారు, మీకు నచ్చిన దందాలు చేసేస్తారు, దేవుణ్ణని కూడా చూడరు, మీరే దేవుళ్ళుగా చలామణి అయిపోతారు. దేవుడు భూములు మింగేశారు, సింహాచల దేవస్థానం భూములు ఏమయ్యాయండి? మనసా ట్రస్ట్, అశోక్ గజపతి, వాళ్ళు పూసపాటి వంశస్థులు, విజయనగరం కొన్ని 100,000 ఎకరాల భూమిని మన తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఈరోజు 100,000 కోట్ల భూములు దానం చేశారు. వాళ్ళకి ఏమీ అక్కర్లే. అలాంటి వారిని ఏం చేశారండి అశోక్ని అర్ధరాత్రి తీసేసి, సంచయితనటువంటి ఒక ఏమీ తెలియనటువంటి అక్కడ విషయాలు ఆమెను పెట్టేసి మానసా ట్రస్ట్ భూములని లాగేశారు. ఇవి సమాజానికి తెలియదా? సింహాచల క్షేత్రం తాలూకా భూములు మొత్తం ఇవన్నీ కూడా అస్తవ్యస్తం చేసేసారు కదా చూడండి. మనం ప్రత్యక్షంగా చూసాం. ఏమి వైసీపీ ప్రభుత్వం మీద మనకేం అక్కర్సా? వాళ్ళు మంచి పనులు చేస్తే సరి చేయడానికి అవకాశం ఉందా? అక్కడ మానసాస్ కానీ సత్యనారాయణ స్వామి అన్నవరం టెంపుల్కి సంబంధించినటువంటి ఆలయాలు, భూములు కానీ వాటిని సరి చేయడానికి అవకాశం ఉందా? ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు తీసుకుంటుందని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన కలిశారు కాబట్టి ప్రజలు కోటి ఆశలతో వీళ్ళకి అఖండమైన మెజారిటీ ఇచ్చారు. అవన్నీ కూడా భక్తుల తాలూక మనోభావాలని గౌరవించి ఆలయ క్షేత్ర పవిత్రతను కాపాడి మంచి సుపరిపాలన అందించడం కోసమే జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించి ఈ కూటమిని ఆదరించారు. ఆ హామీలన్నీ నిలబెట్టుకోవాలి, ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించాలి, తప్పక మంచి పరిపాలన అందిస్తే మాకు ఆశాభావన ఉన్నది.
తప్పక వీరు బీజేపీ పాలన, బీజేపీ వాళ్ళు ఎక్కడుంటే హిందూ ధర్మానికి పెద్దపీట వేస్తారు, బీజేపీ మంత్రులుగా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ప్రభుత్వంలో లింక్ అయిపోయి ఉన్నారు కాబట్టి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెంకటేశ్వర స్వామి అంటే వారికి కూడా చాలా గౌరవ భావన. ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో జనసేన వారు పంపించి అక్కడ వ్యవస్థనంతా కూడా చూడండి, ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో అడుగుతున్నారు కాబట్టి మాకైతే భావం ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాలతో సంబంధం ఉందా లేదా, ఓన్లీ ధార్మిక అంశాలపైన మాత్రమే మాట్లాడుతున్నారా, రాజకీయాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? తప్పనిసరిగా అండి, తప్పు చేస్తే మాకేం రాజకీయాలతో సంబంధం లేదు, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టమండి. మేము కాషాయం కట్టుకుంది దానికి. స్వామి వివేకానంద ఒక మాట అంటారు, భారతదేశం ఎప్పుడు బాగుండాలంటే కాషాయం, ఖద్దర్, కాకి ఈ మూడు బాగుంటే దేశం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. కాషాయం అంటే స్వామీజీలు, ఖద్దర్ అంటే రాజకీయ నాయకులు, కాకి అంటే రక్షక భటులు. ఈ రెండు రక్షక భటులు కాకి ఖద్దర్ తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత కాషాయం మా పైన ఉన్నది. ఎందుకు, మాకెవరూ లేరు, సమాజమే మా దేవాలయం, సమాజంలో ఉండే అందరూ మా తాలూకా కుటుంబం, వసుదైక కుటుంబంగా మేము భావిస్తాం. కాబట్టి ఈ రెండు తప్పు చేసి గాడి పెట్టాల్సిన గురుతర బాధ్యత మా మీద ఉంది. ప్రశ్నిస్తాం, మరి అంతటి వారైనా కూడా సరిదిద్దుకోమంటాం, వినకపోతే ఉద్యమాలు బాట పడతాం. కాబట్టి ప్రభుత్వ పెద్దలను కలుస్తారా ఈ దిశగా? తప్పనిసరిగా అండి, ప్రభుత్వ పెద్దలను కలుస్తాం, వారికి జరుగుతున్న ప్రతి విషయాన్ని చెప్తాం. అది విశాఖ శారదా పీఠమా, మరో పీఠమా మరో స్వామియా, ఎవడైనా కాషాయం కట్టుకునే వాళ్ళ అతీతులు కాదు. కాషాయం కట్టుకొని సమాజానికి ధర్మానికి సేవ చేయకపోతే ఈ శ్రీనివాసానంద అయినా ఒకటే, లేకపోతే మరొకరైనా ఒకటే, ధర్మానికి ఉపయోగపడకపోతే, సనాతన ధర్మాన్ని గౌరవించకపోతే, ఈ ఆశ్రమం, ఈ మఠం, ఈ పీఠం హిందూ ధర్మాన్ని చక్కదిద్దకపోతే పక్కకు తప్పుకోండి, వదిలేయండి, మరొకరు వస్తారు. లేకపోతే టీటీడీ స్వాధీనం చేసుకోమనండి, మంచి పనులు చేసే వారికి ఇమ్మనండి. కాషాయం వేసుకొని వ్యాపారం చేసుకోవడం ఏంటండి, ఏమిటండి ఇది? గదులు వ్యాపారం. మీరేమో ఫంక్షన్ హాల్ వ్యాపారం, లక్షలు, నెలకి కోటి రూపాయలు, నెలకి సంవత్సరానికి ఎంత ఆదాయం వెంకటేశ్వర స్వామి పోతుందండి? ఇదే గదులు స్వామి సేవలో ఉంటే ఆ ఆదాయం వెంకటేశ్వర స్వామికి వెళ్తుంది కదా. ఈరోజు వందల కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు, మాఫియాలకు తయారవుతున్నారు, ఎవరికో అప్పచెప్పేస్తున్నారు. ఒక్క పీఠాధిపతి కూడా సంవత్సరానికి ఒక వారం రోజులు కూడా ఇక్కడ రావడంలే బాధాకరం. మీరు ఎంక్వైరీ చేయించండి, అక్కడ స్థలం దొరకడమే అదృష్టం. అటువంటిది కనీసం వారం రోజులు రావడంలే అంటే మీరు రాకుండా ఏం చేయడానికి, వ్యాపారం చేసుకోవడానికా? టీటీడీ ఉన్నది అక్కడ తిరుమల క్షేత్రంలో, మీకు స్థలాలు ఇచ్చింది. ఎవరైనా అందరినీ మేము అనడంలే, కొన్ని సంస్థలు బాగా చేస్తున్నాయి, కొన్ని మఠాలు గాడి తెప్పిపోతున్నాయి. ఆ గాడి తెప్పిపోవడానికి స్వరూపానంద లాంటి వాళ్ళు బీజం వేస్తున్నారు, వాళ్ళకి మార్గం చూపెడుతున్నారు. ఇలా గడ్డుగోలుగా వెళ్ళిపోవచ్చురా నాయన, మీరు నాలాగా వెళ్ళిపోండి, వారు ఇచ్చిన స్థలం పక్కన స్థలం ఉంటే కబ్జాలు చేయండి అని ఒక మార్గం చూపించాడు, దుష్ట మార్గాన్ని. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పకపోతే మిగతా వాళ్ళకి కూడా బుద్ధి రావాలంటే, మిగతా వాళ్ళు భయపడాలంటే ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలి. లేకపోతే అన్యాయం అంత ముందు రాజ్యం వెలేస్తుంది. తిరుమలలో మరి ఏమి భూములు కనిపించకుండా అక్కడ కొండల మీద స్థలాలు కనిపించుకోబోని పరిస్థితి వస్తుంది, దానికి బాధ్యులు టీటీడీ వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా గట్టి చర్యలు చేపట్టి సీజ్ చేయాలని మేము అడుగుతున్నాం. కోర్టులో ఉండొచ్చు, కోర్టులో ఉండకపోయి ఈరోజు సమస్య వచ్చింది, రేపు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో వరద వస్తుంది, ఆ వాగులు పొంగేటప్పుడు ఈ గ్రావెల్ మొత్తం కొట్టుకుపోయి బిల్డింగ్ డ్యామేజ్ అయిపోయి పడిపోతే ఎవరిది బాధ్యత? కాబట్టి సీజ్ చేయండి, సీజ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ స్వామీజీ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది విశాఖ పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు తిరుమలలో ఆక్రమణలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలపైన కోర్టులో కేసులు వేసి వాటిని నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వీటిని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని శ్రీనివాసానంద సరస్వతి అంటున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాలపై జరిగిన దాడుల వెనక ఉన్న వ్యక్తులు ఎవరనేది బయటకు తీయాల్సిన అవసరం ఉందని, మఠాల ముసుగులో వ్యాపారం చేస్తున్న వారిని ఖచ్చితంగా అడ్డుకునే విధంగా ప్రభుత్వం విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.